हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टे रेसिपी वच्चेसी सिंपल एंड टेस्टी इंस्टेंट क्याबेजी पचड़ी। क्याबेजी तो इला इंस्टेंट पचड़ी चेसुकोंडी, चाला रुचिगा उंटुंदी। ई पचड़ी वेड़ वेड़ अन्नंलो वेसुकोनी नेय्यि वेसुकोनी तिन्नट्लयिते आ रुचि वेरंडी, चाला चाला बागुंटुंदी। ఇది దోసలోకి ఇడ్లీలోకి కూడా అద్దరిపోతుంది। చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోటే టేస్టీగా రుచికరమైన ఈ క్యాబేజీ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము। ముందుగా క్యాబేజీ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి। పచ్చడి చేసుకోవడానికి 1/2 కేజీ వరకు తీసుకున్నాను, అంటే 1 కేజీ క్యాబేజీలో హాఫ్ కట్ చేసి నేను పచ్చడి చేస్తున్నాను। ఇలా తీసుకున్న క్యాబేజీలో హాఫ్ మాత్రమే తీసుకున్నానండి। దాన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి। చూడండి క్యాబేజీ ఎంత ఫ్రెష్ గా ఉందో, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ క్యాబేజీని శుభ్రంగా కడగాలి, సాల్ట్ వాటర్ లో వేసి కడగాలి। ఇలా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేద్దాం। తర్వాత స్టవ్ పైన pan పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకోవాలి। అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి। 7 నుండి 8 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి। వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి। అన్నిటిని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి। అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని బాగా వేయించుకోవాలి। స్టవ్ని సిమ్ లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే పప్పు దినుసులు, ధనియాలు అనేది మాడిపోతాయి। తర్వాత ఇందులో 1/2 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేయండి। ఇలా కరివేపాకుని వీటిలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। తర్వాత అదే pan లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టి ఒక చిల్లులున్న బుట్టలో ఈ క్యాబేజీని అంతా వేసాను। అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది। క్యాబేజీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ pan పై మూత పెట్టి క్యాబేజీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టడం ద్వారా క్యాబేజీ అనేది సాఫ్ట్ గా ఉడికిపోతుంది। ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగ తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ బాగా పండిన 3 టమాటాలను తీసుకున్నాను। టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। టమాటా సాఫ్ట్ గా ఎంత వరకు ఉడికించుకోవాలి। టమాటా తొందరగా మగ్గడం కోసం దానిపై మూత పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడగంటుతుంది। టమాటాలు కొద్దిగా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది, మరీ సాఫ్ట్ గా ఉడికించుకునే అవసరం ఉండదు। మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయి। ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టిన చింతపండు వేసుకోవాలి। చిన్న నిమ్మకాయ సీజన్ తో చింతపండు వేసుకుంటే పచ్చడి కరంకరంగా పుల్లపుల్లగా భలే బాగుంటుంది। చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని pan పై మూత పెట్టి ఇప్పుడు ఈ చింతపండు కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। కొద్దిసేపు అయిన తర్వాత, అంటే 1-2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పప్పు దినుసులు ఉన్నాయి కదండి, వాటిని అన్నిటిని కూడా మిక్సీలోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్న క్యాబేజీ టమాటాలను వేసుకోవాలి। ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి, చల్లగైన తర్వాతనే మిక్సీలోకి వేసుకోవాలి। క్యాబేజీ ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి।
నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. రుచికి తగినట్లు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 4 టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కచ్చపచ్చగా దంచిన 1-2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకే ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకే జీలకర్ర వేయాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయిందండి. మనం మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పచ్చడిని అంతా కూడా బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న పోపు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపునంతా కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే నోరూరించే టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేస్తారు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి, నోటికైతే చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. తింటుంటే ఇంకా 4-5 ముద్దలు ఎక్కువగానే తినేస్తాము, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా నోరూరించే క్యాబేజీ పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.